హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కస్తూరిబా విద్యాలయాల్లో బాలికలకు యొక్క ప్రవేశాల నోటిఫికేషన్ పడిందండి దాని వివరాలు తెలుసుకున్నాం మార్చి పదిహేడు నుండి ఏప్రిల్ ఇరవై వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు మరి ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఆరో తరగతులు ఐదు అయిపోగొట్టి ఆరులో చేరబోయే విద్యార్థులు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రవేశాలకు అప్లై చేసుకోవచ్చు ఆరో తరగతి విద్యార్థులు ప్రతి కేజీవిలో ఫార్టీ సీట్స్ ఉంటాయన్నమాట మరి ఏడు ఎనిమిది తొమ్మిది విద్యార్థులు ఇవి మిగులు సీట్లు అంటే కంప్లీట్ కాకుండా ముందు తరగతులు ఎవరైనా విద్యార్థుల సంఖ్య తగ్గినట్లయితే వివిధ కారణాల చేత ఆ సంఖ్య మేరకు ఫిల్ చేయడం జరుగుతుంది ఇది పేద విద్యార్థులకు బాలికలకు చాలా వరం లాంటిది ఎందుకనంటే ఇక్కడ ఉచిత విద్యతో పాటి వసతి సదుపాయము పాఠ్యపుస్తకాలు యూనిఫాములు మరియు కాస్మోటిక్ ఛార్జీలు అన్నీ కూడా అందిస్తారు చాలా చక్కగా వాళ్ళ భవితకు పునాది వేయడం జరుగుతుంది మరి ఎవరికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు అంటే అనాథలైన పిల్లలకు డ్రాప్ అవుట్ అయినటువంటి విద్యార్థులకు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యతగా సీట్లు కేటాయిస్తారనమాట దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి అంతేగాని మనకు తెలిసిన వాళ్ళతో చెప్పిస్తే సీటు వస్తుంది అని అనుకోవద్దు ఆన్లైన్లో అప్లై చేయాలి మరి విద్యార్థులను దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది మీరు అక్కడ టచ్ చేసి నేరుగా ఈ సైట్లోకి వెళ్ళవచ్చు మరి ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా మెసేజ్ సమాచారం అందిస్తూ అందిస్తారు సంబంధిత కేజీబీవీకి వెళ్ళి మనము ఈజీగా జాయిన్ అవ్వవచ్చు అనమాట గత సంవత్సరాల ఫలితాలుగా పరిశీలన చేస్తే చాలా కేజీబీవీలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడాన్ని మనం పరిశీలించవచ్చు మరి ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసే విధానాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఇందుకోసము మనం కే ఈ సైట్కు సంబంధించిన లింకులోకి వెళ్ళాలి ఇక్కడ ఈ సైట్ యొక్క ఇంటర్ఫేజు ఇక్కడ చూపినట్టుగా ఉంటుంది ఇక్కడ ఒకసారి పరిశీలన చేస్తే సిక్స్త్ క్లాస్లో జాయిన్ అవ్వాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయాలి సెవెంత్ ఎయిత్ నైన్త్ పైకి జాయిన్ అవ్వాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయాలి తర్వాత ఇంటర్మీడియట్లో చేరాలనుకున్న విద్యార్థులు ఈ లింక్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు సిక్స్త్ క్లాస్లో ఒక విద్యార్థిని చేర్చాలి అని అనుకుంటున్నాను ఇక్కడ క్లిక్ చేస్తాం ఓకే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒక విద్యార్థినికి సంబంధించిన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాం మరియు విద్యార్థిని యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేస్తున్నాం ఇక్కడ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి లాగిన్ పైన క్లిక్ చేయాలి ఇలా కాసేపు ప్రాసెస్ జరిగి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లికేషన్ నింపడానికి నింపిన అప్లికేషన్ను ప్రింట్ తీసుకోవడానికి ఇది రెండు ఆప్షన్ అనమాట మొదటగా అప్లికేషన్ నింపడానికి ఏమేమి వివరాలు అవసరమవుతాయి ఒకసారి పరిశీలన చేద్దాం అడ్మిషన్ ఏ తరగతిలో అడ్మిషన్ అవ్వాలనుకుంటున్నాం ఇక్కడ సిక్స్త్ క్లాస్ని మనం ఎంచుకున్నాం కాబట్టి సిక్స్త్ తప్ప ఇంకేం కనిపించదు మరి విద్యార్థి స్కూల్ ఇంతకుముందే వదిలి చాలా రోజుల నుంచి వదిలేసి ఉన్న విద్యార్థిని లేదా ఐదు అయిపోగొట్టిన విద్యార్థి అనేది మనము ఎంట్రీ చేయవలసి ఉంటుంది విద్యార్థికి ఏమన్నా చైల్డ్ ఇన్ఫోన్ నెంబర్ ఉందా గతంలో ఒకటో తరది నుంచి ఎక్కడైనా సరే ఒక వాళ్ళు చేరి ఉంటే రికగ్నైజ్డ్ స్కూల్లో చైల్డ్ ఇన్ఫో నెంబర్ అనేది అందుబాటులో ఉంటుంది మరి పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే అప్లికెంట్ యొక్క నేము మరియు విద్యార్థి యొక్క ఇంటి పేరు మరియు ఆధార్ నెంబరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ విద్యార్థి జెండర్ అనేది డిఫాల్ట్గా ఫీమేల్గా ఉంటుంది ఇదన్నీ కూడా అమ్మాయిలకు సంబంధించిందే కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఎక్కిచ్చాము మరి ఫాదర్ లేదా మదర్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆ విద్యార్థిని సంబంధించి ఏవైనా మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనే అంశాన్ని ఇక్కడ మనం రాయాలి ఒకవేళ పిహెచ్ విద్యార్థిని అయితే ఎస్ అని ఉంచవలసి ఉంటుంది పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ నెంబర్ పిన్ కోడ్ నెంబర్తో సహా పర్మనెంట్ అడ్రస్ను ఈ కాలంలో నింపవలసి ఉంటుంది నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ విషయానికి వస్తే అమ్మాయి ఆప్రెన్ అంటే అనాదన సెమీ ఆప్రెన్ లేదా తల్లి లేదా తండ్రిలో ఒక్కరు కోల్పోయినటువంటి అనాదన అనేటువంటి విషయాలు ఈ అప్లికబులా నాట్ అప్లికబులా ఇవన్నీ ఈ ఆప్షన్స్లో దేనికి సంబంధించిన వాళ్ళమైతే దాన్ని క్లిక్ చేయాలి లేదా నాట్ అప్లికబుల్ అనే దాన్ని ఎంచుకోవాలి మరియు ఫాదర్ నేము ఫాదర్ యొక్క ఆధార్ నెంబరు మదర్ యొక్క పేరు అమ్మగారి పేరు మదర్ యొక్క ఆధార్ నెంబరు పేరెంట్ యొక్క ఆపుకి ఆక్యుపేషన్ ఫాదర్ అలవేలా ఉండే ఫాదర్ది మదర్ అయితే మదర్ అనమాట యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సంవత్సరిక ఆదాయం ఎంత రేషన్ కార్డ్ నెంబరు మీ సేవ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్కి ఇచ్చినటువంటి నెంబరు రిజర్వేషన్ కేటగిరీ అంటే బీసీఏనా బీసీబీనా ఇలా బీసీకి సంబంధించిన ఏ కులాలు లేదా కాపున ఎస్సీనా ఎస్టీనా ఉదాహరణకు బీసీబీ అని సెలెక్ట్ చేసుకుంటే అందులో సబ్క్యాస్ట్లు ఏమున్నాయి ఈ సబ్ క్యాస్ట్లో దేనికి సంబంధించింది అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది రిలీజియన్ హిందూనా ఇస్లామా క్రిస్టియనా వీటిల్లో దేనికి సంబంధించిన అనేది మనము పిక్ చేసుకోవాలి తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మనం ఏదైనా సరే సెలెక్ట్ అయితే మనతో కమ్యూనికేట్ అవ్వడానికి అడ్రస్ అవసరం కదా ఏ జిల్లా అనేది ట్వంటీ మనకు కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా పేర్లు ఇవ్వడం జరుగుతుంది ఆ జిల్లాలో ఏ మండలము ఏ విలేజు డోర్ నెంబరు స్ట్రీట్ నెంబరు పిన్ కోడు ఎంటర్ చేయవలసి వస్తుంది తర్వాత స్టడీ పర్టికులర్స్ ఇప్పుడు మనం సిక్స్త్ క్లాస్ చేరడానికి ఫిల్ చేస్తున్నాం కాబట్టి ముందు రెండు సంవత్సరాలు అంటే ఐదు మరియు నాలుగు మరియు ఐదు తరగతుల యొక్క వివరాలు అడుగుతుంది అదే ఇంటర్మీడియట్ అయితే పదవ తరగతి తొమ్మిదో తరతీ వివరాలు ఇలా ఏ తరగతి అయితే దానికి సంబంధించిన ముందు రెండు తరగతుల వివరాలు అడగడం జరుగుతుంది ఇక్కడ నాలుగో తరగతి ఏ మీడియంలో చదువుకున్నారు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏ మీడియము మరియు డిస్టిక్ ఇన్ విచ్ ఆఫ్ స్కూల్ స్టడీ లొకేటెడ్ సెలెక్ట్ ద డిస్టిక్ నేమ్ నాలుగో తరగతి ఏ జిల్లాలో చదువుకున్నారు అనేది తర్వాత సెలెక్ట్ వెదర్ ద స్కూల్ ఈజ్ గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏ రకమైన గవర్నమెంటా ఎయిడెడా గవర్నమెంట్ రికగ్నైజ్డా ఏ యొక్క ఏ స్కూల్లో చదువుకున్నారు తర్వాత సెలెక్ట్ వెదర్ ద స్కూల్ ఈజ్ లొకేటెడ్ రూరల్ ఆర్ అర్బన్ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది నాలుగు ఐదు తరగతులుగా నింపాలి నెక్స్ట్ స్కూల్ అప్లైయింగ్ ఫర్ మరి నేటివ్ డిస్టిక్ ఎక్కడ మన నేటివ్ యొక్క డిస్టిక్ ఏంది నేటివ్ మండలి ఏంది అంటే మనం పుట్టి పెరిగినటువంటి మన సొంత జిల్లా ఏది సొంత మండలం ఏంది మనకు జీర్డానికి ఏ స్కూల్ కోసం మనం అప్లై చేస్తున్నాం మనకు సంబంధించిన జిల్లా ఇక్కడ ఈ రెండు కూడా ఎంచుకుంటే మన జిల్లాకు సంబంధించినటువంటి మొదటి ప్రిఫరెన్స్గా తర్వాత కొద్ది దూరంగా ఉన్న సెకండ్ ప్రిఫరెన్స్గా ఇది చాలా ఎక్కువ దూరం ఉన్నట్టు థర్డ్ ప్రిఫరెన్స్గా పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఫోటో అప్లోడ్ విద్యార్థిని యొక్క ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఒక తెల్లకాయత మీద ఫోటో పెట్టి దాన్ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి అయితే కండిషన్ ఏమంటే యాభై కేబీలకు మించినటువంటి సైజు మెమరీ సైజు ఉండకూడదు అనమాట ఓకే ఇక్కడ మంచి రెజల్యూషన్తో ఉండాలి నెంబర్ ఆఫ్ కలర్స్ ఓకే ఇక్కడంతా కూడా మామూలు ఫోటో ఎలా ఉన్నాయి కానీ తీసేసుకుంటుంది నో ప్రాబ్లం ఇక్కడ బ్రౌజ్ చేస్తే మనల్ని ఫోటోలోకి తీసుకెళ్తుంది ఫోటోను బ్రౌజ్ చేసినాక ఇక్కడ సంబంధిత కొలతలతో ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ పై ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు తెలిసే ఫిల్ చేస్తున్నాను ఏది కూడా ఫేక్ కాదు అని ఇక్కడ ఈ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ పైన ప్రివ్యూ ఫామ్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది ఓకే ఇలా నింపిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చాక ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవచ్చు అనమాట మరి అప్లైయింగ్ ప్రాసెస్ ఒకసారి ఇక్కడ చూస్తే నోటిఫికేషన్ షెడ్యూల్లో చూస్తే మనకు ఇలా అప్లై చేసేసాక ఏం జరుగుతుంది అంటే ఆ కమిటీ వాళ్ళు ఒక లిస్టును ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తేదీ మధ్యలో ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ మధ్యలో చూస్తారు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసి మనల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఇక్కడ చెప్పిన సమాచారంలో ఏమైనా మార్పులు ఉన్నా అదనపు సమాచారం ఉన్నా కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో పొందుపరచడం జరుగుతుంది మరియు అఫీషియల్ వెబ్సైట్ని కూడా కింద ఇవ్వడం జరుగుతుంది మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్